హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక మనం లోపలికి వెళ్తే నిన్నైతే మీకు చూపించాను కదా ఎన్ఈడి నుంచి గాజువాక వరకు. ఈరోజు గాజువాక మెయిన్ రోడ్ని చూపించబోతున్నాను, ఇంకా అక్కడ ఉండే హోటల్స్ షాపింగ్ మాల్స్ని చూపించబోతున్నాను. యాక్చువల్గా మనం గాజువాక మెయిన్ రోడ్ వైపు వెళ్తున్నాం, అక్కడ బోర్డు కూడా ఉంది గాజువాక మెయిన్ రోడ్ అని చెప్పేసి. ఇక్కడితో నేను లాగిన్ చేసాం. సో మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. స్టార్టింగ్ అలా మనం గాజువాక మెయిన్ రోడ్లో వెళ్తే మనకి ఈ రోడ్లో చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి, బజార్లు ఉంటాయి. నేనైతే మాత్రం జస్ట్ రైడే ఇదంతా మీకు లెఫ్ట్ రైట్లో ఏమన్నా చెప్తాను, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో రూట్లోకి వెళ్ళి చెప్పి అక్కడ లాగిన్ చేస్తాను. కానీ ఈ బ్లాగ్ మొత్తం చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో చూసారా, రైట్ సైడ్లో మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది. సో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మనకి జగదాంబలో ఉంది, గాజువాక్లో కూడా ఉంది. ఇంకా మనకి చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇక్కడ. అటుపక్క ట్రెండ్స్ ఉంది, ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకో ట్రెండ్స్ కనబడుతుంది, అది కూడా మీకు చూపిస్తాను. తర్వాత మనకి ఈ లైన్లో మోహిని థియేటర్ ఉంటుంది, ఆ థియేటర్ కూడా చూపిస్తాను. తర్వాత ఇంకా సిఎంఆర్ ఉంటుంది, తర్వాత మనకి చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అలానే అన్నీ కూడా మీకు చూపిస్తాను. బార్బిక్యూనేషన్ కూడా ఉంది ఇక్కడ. సో చూసారా, వైజాగ్లో ఉండే ప్రతి షాపింగ్ మాల్ గాజువాకలో ఖచ్చితంగా ఉంటుంది. సో అన్నీ కూడా చూసేద్దాం. తర్వాత మనకి రైట్ సైడ్లో స్టేట్ బ్యాంక్ ఉంది, చాలా పెద్దగా ఉంది కదా. దానిపైన మనకి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. మనకి ఈ లెఫ్ట్ సైడ్లో స్వాతి జ్యువెలర్స్ ఉంది, ఇంకా ముందు ఖజానా ఉంది, ఆ పక్కన లెఫ్ట్ సైడ్ లెబీస్ ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్తే అలా చాలా షాపింగ్ మాల్స్ కనబడతాయి. రైట్ సైడ్లో మనం చూసుకుంటే వైభవ్ జ్యువెలర్స్ కనబడుతుంది. సో రిటర్న్ వచ్చినప్పుడు అక్కడ ఇంకొక అద్భుతం కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. సో రిటర్న్ వచ్చినట్టుగా చూపిస్తాను, వీడియో తీసాను అది కూడా చూపిస్తాను మీకు. సో కంప్లీట్ చూడండి, చాలా బాగుంటుంది. లెఫ్ట్ సైడ్లో జిఆర్టీ, తర్వాత కంకటాల. చూసారు కదా, ప్రతిదీ మన వైజాగ్లో ఉండేది గాజువాకలో ఉంది. హ్యాపీ షాపీ అంట. తర్వాత ఇంకా మనకి రైట్ సైడ్లో కేఎల్ఎం ఉంది, ఇంకా అలానే ప్రతి షాపింగ్ మాల్ ఇక్కడ ఉంటుంది. సో చూసారు కదా, లెఫ్ట్ సైడ్లో మనకి ట్రైమీ అని ఉంది షాపింగ్ మాల్ ఒకటి, అది లోకల్ షాపింగ్ మాల్, మరి వైజాగ్లో ఉందో నాకు తెలీదు. ఇంకా మనం ముందుకెళ్తే మనకి ఏం కనబడతాయంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్ కనబడుతుంది. చూసారా పెద్దగా బోర్డు, ప్రమోషన్స్ గట్టిగా ఉంటే బిజినెస్ గట్టిగా అవుతుందని చెప్పేసి నా నమ్మకం. సో ఈ లెఫ్ట్ సైడ్లో మన ట్విల్స్ ఉంది, ఇదిగోండి అర్బన్ టచ్ కూడా ఉందా పక్కనే, బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆ ముందున ఉంది, మీకు చూపించే కదా. మనకి పబ్లిసిటీ గట్టిగా ఉందంటే ఖచ్చితంగా మంచి బిజినెస్ అవుతుంది, పబ్లిసిటీ లేకపోతే ఏం చెప్పలేం. వైట్ హౌస్ కూడా ఉంది, మ్యాక్సిమం అన్ని షోరూమ్లు మనకు గాజువాకలు దొరుకుతాయి, ఉంటాయి కూడా, ప్రతి బ్రాండ్ దొరుకుద్ది. అమెరికన్ టూరిస్టర్ ఉంది, ఇంకా మనకి నేతి బిర్యానీ హోటల్ కూడా ఉంది. సో మీరు ఎప్పుడైనా నేతి బిర్యానీలో బిర్యానీ టేస్ట్ చేస్తుంది ఉంటే కామెంట్ చేయండి, బికాజ్ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. మీరు కామెంట్ చేసారా అని చెప్తే మనం ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఇంకా మనం ముందుకెళ్తే మనకి కొండ దగ్గర వస్తుంది, కొండ దగ్గర మనకి మసీద్ ఉంటుంది. అక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే పెద్ద గంటగాడే వెళ్తాం, ఆ బ్లాక్ కూడా తొందరలో చూపిస్తాను. కానీ ప్రజెంట్ నేనైతే మాత్రం మసీద్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి మింది జంక్షన్ చెప్పా కదా నిన్న, మీకు నిన్న చూపిస్తా కదా చూపించా కదా, అటువైపు వెళ్తే ఎక్కడికి వెళ్దాం చెప్తాను చెప్పి కదా, అక్కడ దాకా వెళ్ళి చూపించి అక్కడ నుంచి నేను రిటర్న్ అవుతాను. సో మనకి లెఫ్ట్ సైడ్లో చూసారా జాకీ ఉంది, తర్వాత సోనో విజన్ కూడా ఉంది. చెప్పే కదండి, వైజాగ్లో ఉండే ప్రతి షాపింగ్ మాల్ గాజువాకలో ఉండాల్సిందే, అలా ఉంటేనే బిజినెస్ జరుగుద్దేమో మరి. ఇంకా సౌందర్య కూడా ఉంది. సౌందర్య అనేది ఏం కాదండి, ఇది ఒక ఎలక్ట్రానిక్ షాప్ అన్నమాట. సో ముందు మన మసీద్ కనబడుతుంది, చాలా బాగుంది కదా. ఆ మసీద్ అక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం పెద్ద గంటే వెళ్తామని చెప్పా కదా. సో నేనైతే చాలాసార్లు వెళ్ళాను, ఎలాడ బీచ్కి వెళ్ళి వెళ్ళాను, తర్వాత ఆఫీస్ మీద ఒకసారి వెళ్ళాను, అలా చాలాసార్లు పెద్ద గంటే వెళ్ళాను. రోడ్ బాగుంటుంది. సో మీకు తొందరగా నా బ్లాగ్ కూడా చూపిస్తాను. సో ఏమనుకోకండి, అంటే నాకు ఈవినింగ్ అయింది లైట్ వెళ్ళొద్దని చెప్పేసి అటువైపు వెళ్ళలేదు, లేకపోతే అవి కూడా కవర్ చేసేవాడిని. మనం ఇంకా ఇలా ముందుకు వెళ్తే మనకి ఇంకో జంక్షన్ వస్తుంది, ఆ జంక్షన్ దగ్గర మనకి మింది జంక్షన్ ఉంటుంది, అలా వస్తే మనం మింది జంక్షన్ వస్తాం. ఆ రూట్లో వెళ్తే మనకి షార్ట్కట్ ప్లస్ బెంచ్ షోరూమ్ కూడా ఆ రూట్లో ఉంటుంది, ఆ బ్లాగ్ కూడా నేను తొందరలోనే చేస్తాను. మీరు కంగారు పడకండి, ప్రతి ప్లేస్ చూపిస్తాను గాజువాకలో. సో చూసారా, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే మింది జంక్షన్కి వెళ్తాం, ఇదే మింది జంక్షన్ అనమాట. అటువైపు అలా రూట్లో వెళ్తే మనకి మింది జంక్షన్ వస్తుంది. ఆ రూట్లో కూడా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రతిదీ కవర్ చేస్తాను, ఎందుకంటే చూపిద్దాం ఫిక్స్ అయ్యాను. సో అందుకే చూపిస్తున్నాను, మీ సపోర్ట్ ఉంటే ఇంకా తొందరగా చూపిస్తాను, లేకపోతే కొంచెం లేట్ అవుతుంది, కానీ చూపించడం మాత్రం పక్కా.
సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళినా కూడా మనం పెద్దగంటేడి వెళ్ళచ్చు, లేదా మనం మసీద్ పక్క నుంచి వెళ్ళినా కూడా పెద్దగంటేడి వెళ్తాం. చూసారా రూట్ ఎలా ఉందో, అలా లోపలికి వెళ్తే మనం పెద్దగంటేడి వెళ్తాం. ఆ బ్లాక్ కూడా తొందరలోనే వస్తుంది, మిని జంక్షన్లోకి వస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్లో భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్ ఉంది. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి మేఘనా మాల్ ఉంది. ఇంకా అలా ముందుకెళ్దాం, ముందుకెళ్తే మనకి మసీద్ వస్తుంది, తర్వాత మళ్ళీ షాపింగ్ మాల్ స్టార్ట్ అవుతాయి. ఈ రూట్ అయితే మనకి చాలా షాపింగ్ మాల్స్, ఇంకా ఫ్రూట్ షాప్స్ ఉంటాయి, ఇంకా బజార్ కూడా ఉంటుంది. ఆ రూట్లోకి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్తే బయటకు రావడం భయం వేసి వెళ్ళలేదు. తొందరలో వెళ్తాను, నడుచుకుంటూ వెళ్ళి మీకు మొత్తంలో చేస్తాను. ఆ ముందు సూర్యుడు, తర్వాత ఆకాశం చాలా బ్యూటిఫుల్ కనబడుతున్నాయి కదా, నాకైతే బ్యూటిఫుల్ కనబడుతున్నాయి, మీకు కూడా బ్యూటిఫుల్ కనిపిస్తే తెలుసు కదా ఏం చేయాలో, కామెంట్ చేసేయండి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకి బజార్లోకి వెళ్తాం అనమాట, బజార్ కూడా సూపర్ ఉంటుంది. మసీద్ అయితే మనం దాటేసాం. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూడండి, మొత్తాన్ని ఫ్రూట్ షాప్స్ ఉంటాయి వరుసగా. ఎన్ని ఫ్రూట్ షాప్స్ ఉన్నాయో తెలుసా, మా ఫ్రెండ్ అయితే షాక్డ్, ఎన్ని ఫ్రూట్ షాప్స్ ఉన్నాయంటే ఇది ఫ్రూట్ బజారా అన్నాడు. కానీ ఇది బజారే, నార్మల్ బజారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది, అలాగా ఇప్పుడు ఉంటూనే ఉంటాయి ఫ్రూట్స్ అనేవి, మ్యాక్స్ తక్కువగా దొరుకుతాయి. సో తొందరలోనే వాటిని కూడా చిన్న బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా, మీరు సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా చేసేద్దాం. తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో బొమ్మనా బ్రదర్స్ అనుకుంటా ఉంది. తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి చూసాం కదా వచ్చినప్పుడే చాలా ఆర్కే ఫ్యామిలీ స్టోర్ ఉంది. తర్వాత మనకి చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి, ప్రతిదీ చూపిస్తాను. లెఫ్ట్ సైడ్లో మనకి పై ఇంటర్నేషనల్ ఉంది. ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను, లైక్ ఎలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎలా అవుతాయని చెప్పేసి. సో ఒకవేళ మీకు గనక ఇంట్రెస్ట్ ఉంది చేయమంటే ఖచ్చితంగా బ్లాగ్ చేస్తాను, బికాస్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా మనకి ముందుకెళ్తే సిఎంఆర్ ఉంది లెఫ్ట్ సైడ్లోని. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో మనకి లక్కీ ఉంది. సో ముందుకెళ్దాం, ముందుకెళ్తే మనకి ఇక్కడ మనకు కనబడుతుంది సార్ సిఎంఆర్ బ్రాండ్, అక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది. ఆ లెఫ్ట్ సైడ్లో ఒక హోటల్ ఉంది, ఇంకా బాంకెట్ హాల్ కూడా ఉంది. ఇంకా మనం ముందుకెళ్తే మనకి కేఎల్ఎం, తర్వాత ఎస్ఆర్ షాపింగ్ మాల్స్ కనబడతాయి. సో ముందు ఎస్ఆర్ కనబడుతుంది. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఏముందంటే కేఎల్ఎం షాపింగ్ మాల్ ఉంది. సో ఇంకా ముందుకెళ్దాం, ముందుకెళ్తే మనకి ఇంకేం కనబడతాయి అంటే వైభవ జ్యువెలర్స్ కనబడుతుంది, ఇంకా చిన్న చిన్న షాప్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ మన బజార్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకి రోడ్ సైడ్ షాప్స్ కూడా ఉన్నాయి. సో ఇదిగోండి, ఇక్కడే మనకి బార్బిక్ నేషన్ కూడా ఉంది. మీకు వెళ్ళేటప్పుడు చెప్పే కదా వైభవ జ్యువెలర్ చూపిస్తాను అని చెప్పేసి, ఆ అద్భుతం ఇదే బార్బిక్ నేషన్. యాక్చువల్గా మన వైజాగ్లో రెండే ఉన్నాయి, ఒకటి వచ్చేసి సిరిపురం దగ్గర ఉంది, ఇంకోటి గాజువాకలో ఉంది. అంటే అర్థం చేసుకోండి గాజువాకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో. ఇంకా అబ్సల్యూట్ బార్బిక్ అయితే మాత్రం మనకి ఫ్లైఓవర్ పక్కన ఏ ఊరు అది అదేనండి, మన ఏ ఊరు అంటే అక్కేపాలు అనుకుంటా, అక్కేపాలు దగ్గర ఉంటుంది, సారంపాల దగ్గరలో ఉంటుంది. ఇదిగోండి అనుకుంటున్నా ఉన్నాం మన మోహిని థియేటర్కి వచ్చినాం. ఇదేంటి, ఇదే మోహిని థియేటర్, ప్రజెంట్ ఏదో మూవీ ఆడుతుంది నేను సరిగ్గా చూడలేదు. సో కొంచెం ముందుకెళ్దాం, ముందుకెళ్తే మనకి ఇంకా షాపింగ్ మాల్స్ కనబడతాయి, తర్వాత హోటల్స్ కూడా కనబడతాయి. ఇంకా చూసారా స్టేట్ బ్యాంక్ కూడా దాటేసాం, బిస్తా అంట. ఇంకా మనం ముందుకెళ్దాం, ముందుకెళ్తే మనకి జంక్షన్ వస్తుంది, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుని మళ్ళీ లెఫ్ట్ తీసుకుని ఆ సందులోకి వెళ్దాం. ఆ సందులో కూడా హోటల్స్ చాలా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఏ హోటల్లో బాగుందో కూడా చెప్తాను. ఓన్లీ విమల్ ఆ లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇంకా మనం చూసుకుంటే ఏమున్నాయంటే అక్కడ టెంపుల్ కూడా ఉంది, శ్రీ 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 వేణుగోపాల స్వామివారి ఆలయం ఉంది. ఇంకా మనం ముందుకెళ్తే ట్రెండ్స్ ఉంది, వెళ్ళినట్టు చూపించే కదా. ఇంకా మనం ముందుకెళ్తే జంక్షన్లో మనకి బోల్డ్ హోటల్ కనబడతాయి, లెఫ్ట్ సైడ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వచ్చినట్టు చూపించాను మీకు. ఇదిగోండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇంకా మనం ముందుకెళ్తే మనకి జంక్షన్ వస్తుంది, జంక్షన్ దగ్గర నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోదాం. ఇంకా మనకి బజార్ ఇండియా అంట లెఫ్ట్ సైడ్లో ఉంది, నేను వెళ్ళడం చూపించలేదు. మనకి ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో సీజన్స్ కంఫర్ట్ అని ఉంది, ఇది రెస్టారెంట్ అనుకుంటా. లడ్డు గోపాల్ కూడా ఉంది అక్కడే, ఇంకా జాయల్ కాస్ ఉంది ఇక్కడ. పక్కనే మనకి న్యూ హాస్పిటల్స్ ఉన్నాయి. సో హాస్పిటల్ ట్రీట్మెంట్ అని నాకు తెలియదు, ఒకరు మీకు ఏం తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత ఇంకా మనకి మళ్ళీ ఇంకో స్టేట్ బ్యాంక్ అనిపించింది. మనమైతే ఆల్మోస్ట్ జంక్షన్ దగ్గరకు వస్తాం, ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది కదా, ఆకాశం సన్ సూపర్ కనబడుతుంది నాకైతే. మనకి ఇక్కడ ఉమా రెస్టారెంట్ ఉంది. ఇంకా ముందుకెళ్తే మనకి చెప్పే కదా చాలా రెస్టారెంట్స్ ఉంటాయని చెప్పేసి అన్నీ కూడా చూసేద్దాం. ఇంకా మనకి గాయత్రి ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ లోకల్ బ్రాండ్స్, పెద్ద బ్రాండ్స్ అయితే మాత్రం మనకి ఆ లోపలే కనిపించాయి. ఇంకా మనం లోపలికి వెళ్తే మనకి కొన్ని కొన్ని హోటల్స్ కనబడతాయి. ఇంకా
హోటల్స్ కూడా చూపిస్తాను. మనం అయితే గాజువా జంక్షన్కి వస్తాం. ఇక్కడ గ్రాండ్ ఆల్ఫా హోటల్ ఉంది. మెయిన్ ఈ జంక్షన్ దగ్గర చాలా హోటల్స్ ఉంటాయి అండ్ ఫుడ్ కూడా మనకి చాలా బాగుంటుంది, చాలా తక్కువ కూడా వస్తుంది. కబాబ్స్ ఉన్నాయి. ఈ హోటల్లో నేను ఎక్కడ ట్రై చేయలేదు, నేను ట్రై చేసింది ఒక్క దగ్గరే. ఆ ప్లేస్ కూడా మేము చూపిస్తాను అండ్ ఆ ప్లేస్లో కూడా చాలా బాగుంటుంది ఫుడ్. ఇక్కడ మంచి మంచి ఆఫర్లు పెట్టారు. ఫ్యామిలీ ప్యాక్ 549 అని అంటే ఇంకా అలాంటి ఆఫర్లు చాలా ఉంటాయి మనకి. సో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలంటే గాజువాకి వెళ్ళిపోవచ్చు. ఇంకా మనకి చూసారు అక్కడ, అక్కడైతే మనకి గ్రీన్ ఫీల్డ్ ఆర్గానిక్స్ అని ఉంది. ఇంకా మనం అప్లోడ్ చేస్తే అక్కడ నో ఎంటర్ ఉంది, కానీ వెళ్ళిపోతున్నాం, చూడాలి ఏమవుద్దో. విశాఖ ఏరియా ఉంది ఇక్కడ రైట్ సైడ్లో. ఇంకా మనకి అక్కడే హోటల్ కూడా ఉంది. ఇంకా మనకి ఎవరో సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు ఓయో రూమ్స్ ఎక్కడ అని చెప్పేసి. సో నేను చేస్తున్నప్పుడు నాకు ఓయో రూమ్ కనిపించింది, బ్రో ఇక్కడ ఒక ఓయో రూమ్ ఉంది, సో మీకు కావాలంటే యూజ్ చేసుకోండి. యాప్ వాడితే మీకు ఈజీగా తెలుస్తుంది. ఇంకా రైట్ సైడ్ ఉన్న స్పైకర్ ఉంది. ఇంకా ఫ్రెష్ ఆయిల్స్ కూడా ఉంది అక్కడే. కొంచెం ముందుకెళ్తే మనకి ఏదో కనబడుతుంది, గ్రీన్ యాపిల్ ఉంది. ఇంకా విజయ్ సేల్స్ ఉంది. విజయ్ సేల్స్లో ఏంటంటే అది కూడా సేమ్ ఎలక్ట్రికల్ షాప్సే, అంటే మనకి ఎలక్ట్రానిక్ గుడ్స్ దొరుకుతాయి అన్నమాట అక్కడ. ఇంకా రైట్ సైడ్లో ఉంది మన గ్రీన్ యాపిల్. మనకి ఇంకా చెప్పే కదా ఒక హోటల్ ఉంటుందని చెప్పేసి, అదే హోటల్ కాదు మందిక్ రూట్స్. అక్కడ ఫుడ్ బాగుంటుంది, నేను 2-3 times తిన్నాను. సో మీరు కూడా తిన్నుంటే కామెంట్ చేయండి. తర్వాత మనకి రైట్ సైడ్లో ఒక చర్చ్ కూడా ఉంది, బాగుంది కదా. ఈ ఒక్క వ్లాగ్లో నేను మసీదుని చూపించాను, చర్చిని చూపించాను, తర్వాత మన హిందూ దేవాలయాన్ని కూడా చూపించాను, వేణుగోపాల స్వామి ఆలయం. ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ మనకు నవయుగ ఫ్రూట్స్ ఉంది, చూసారు కదా మందిక్ ఫ్రూట్స్ ఇక్కడ ఉంది. కుదిరితే ఎప్పుడైనా ట్రై చేయండి, బాగుంటుంది ఫుడ్ అయితే మాత్రం. నేను ప్రమోట్ చేయట్లేదండి, చెప్తున్నాను అంతే, నేను టేస్ట్ చేసాక చెప్తున్నాను. బట్ అన్ని రోజులు ఒకేలా ఫుడ్ ఉందని చెప్పేసి మాత్రం నేను చెప్పలేను, ఎందుకంటే మనుషులు ఎప్పుడు ఒకలా ఉండట్లేదు. అలాంటిది ఫుడ్ ఎప్పుడు ఒకలా ఎలా చెప్పగలం. ఇంకా మనకి ఇక్కడ ఫ్లెక్స్ డిజిటల్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ రూట్లో కూడా మనకి చాలా హోటల్స్ ఉంటాయి. నేను కవర్ చేసింది చాలా తక్కువ, కానీ మీరు వెళ్తే మీకు చాలా హోటల్స్ కనబడతాయి. మనకి గ్రీన్ యాపిల్ హోటల్ దగ్గర మనకి జిమ్ కూడా ఉంది. సో ఇక రైట్ సైడ్లో మనకు సెల్ పాయింట్ ఉంది చిన్నది. ఇంకా మీకు చెప్పే కదా ఇక్కడ ఐనాక్స్ అని ఉంది, ఇన్బాక్స్ అండి, సో ఐనాక్స్ కదంటే. ఇక్కడ మనకి ఇంకా చూసుకుంటే ఏమున్నాయంటే చెప్పుకోవడానికి అయితే చాలా ఉన్నాయి, కానీ చెప్పడానికే మనకి కుదరట్లేదు. లెఫ్ట్ సైడ్లో మళ్ళీ జాకీ ఉంది ఇక్కడ కూడా. ఇంకా మనం ముందుకెళ్దాం, ముందుకెళ్ళి జంక్షన్లో బ్లాగ్ అనేది ఎన్ చేద్దాం. సో ఇంకొక 2 minutes ఉంటుంది, ఇప్పుడుదాకా చూసినారు ఇంకో 2 minutes చూడలేరా, చూస్తారు కదా. సో చూడండి, ఇంకా మనకి ఏఆర్ గ్రాండ్ హోటల్ ఉంది రైట్ సైడ్లో. సో యాక్చువల్గా ఇంకేంటంటే మనం మంచి మంచి ప్లాన్స్ వేస్తున్నాం, కానీ నాకు కుదరదు చేయలేకపోతున్నాను. మీ సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా నేను మంచి వీడియోస్ అందిస్తాను. అండ్ ఇంకా ఎన్ఐడీ వీడియోస్ ఉన్నాయి చూడండి, అంతకంత పెద్ద రీచ్ రాలేదు. సో మీరు షేర్ చేస్తే ఖచ్చితంగా రీచ్ వస్తుంది అన్నమాట. ఇంకా ఈరోజు దీపావళి కదా, అందరికీ హ్యాపీ దీపావళి. దీనికోసం సపరేట్గా ఈవినింగ్ 4 o'clock ఒక బ్లాగ్ వస్తుంది, సో చూసేయండి. ఇంకా దీపావళి ఎంత సెలబ్రేట్ చేసుకుంటారో దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో కుదిరితే చూడండి. ఇంకా మనకి రైట్ సైడ్లో ఫేవరెట్ బిర్యానీ ప్యారడైజ్ ఉంది. ప్యారడైజ్ అంటే అందరికీ ఇష్టమే కదా, కానీ నాకెందుకో ప్యారడైజ్లో ఫస్ట్ టైం చేసినా నచ్చలే, కానీ సెకండ్ టైం వెళ్ళినాడు బిర్యానీ నచ్చింది. సో మనవే జంక్షన్ దగ్గరకు వస్తాం. ఇక్కడితో ఈ బ్లాగ్ని దాన్ని చేయబోతున్నాను. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నందుకు.